బియ్యం బండి చిట్లో వరి బండి చిట్లో నంబర్ వన్ అయింది. అందుకే కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, 93 లక్షల తెల్ల కార్డులు ఏవైతే ఉన్నాయో అందరికీ దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం అన్నపూర్ణ అనే కార్యక్రమం కింద ప్రతి ఇంటికి సన్న బియ్యం కూడా ఇవ్వబోతా ఉన్నాం. దాంతో పాటు నాలుగో కార్యక్రమం మరొక ముఖ్యమైన కార్యక్రమం. ఇవాళ ఆరోగ్యశ్రీ ఉన్నది, అందులో కేవలం 5 లక్షల వరకే కవరేజ్ ఉన్నది. రేపటి రోజున మీ కుటుంబం మొత్తానికి 15 లక్షల వరకు కవరేజ్ ఇస్తూ దాన్ని కూడా బ్రహ్మాండంగా పెంచుకోబోతా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన మా దళిత అన్నదమ్ములు, గిరిజన అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో, మీకు అసైన్డ్ భూమి, బీసీలు ఉన్నా కూడా అసైన్డ్ భూమి ఉంటే ఆ అసైన్డ్ భూమి మీద కూడా సంపూర్ణమైన హక్కు, అమ్ముకునే తందుకు బ్యాంకులో పెట్టుకునే తందుకు సంపూర్ణమైన హక్కు కూడా మీకు ఇవ్వబోతా ఉన్నామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి భవిష్యత్తులో కేసీఆర్ భరోసా కింద మరొక 15 కార్యక్రమాలు. బీసీలకు ఇప్పటికే గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం, జూనియర్ కాలేజీలు పెట్టుకున్నాం, ఎస్టీ తమ్ముళ్లకు అన్నలకు పెట్టుకున్నాం, మైనారిటీలకు పెట్టుకున్నాం, బ్రహ్మాండంగా 1000 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం. వాటన్నిటినీ జూనియర్ కాలేజ్ చేసుకోబోతా ఉన్నాం. భవిష్యత్తులో డిగ్రీ కాలేజీలు కూడా చేసుకొని కేజీ టు పీజీ మొత్తం కావాలనే కళ ఏదైతే ఉందో, అద్భుతమైన విద్య ఇవ్వాలనే కళ ఏదైతే ఉందో దాన్ని కూడా నెరవేర్చుకోబోతా ఉన్నాం. మీ 9.5 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏమొచ్చింది అని అడిగితే, ఇవాళ ఏ ఊరికి పోయినా ఏ ఇంటికి పోయినా మీ కేసీఆర్ సంక్షేమ పథకాలు కనబడతాయి. హనుమంతుడి గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. ఇది తెలంగాణలో వాస్తవం. ఒక్కసారి గుర్తు చేసుకోండి, 75 ఏళ్ళైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. ఎన్నడన్నా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా రైతుల గురించి, రైతులకు పెట్టుబడి ఇవ్వాలి, ఎకరానికి 5000 రూపాయలు ఇవ్వాలని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో 1-2 కాదు 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్ల రూపాయలు రైతు బంధువుల రూపంలో మీ ఖాతాల్లో పడ్డ మాట వాస్తవం కాదా? యాసంగి పంట నాటేసే టైం వచ్చిందంటే, వానాకాలం పంట నాటేసే టైం వచ్చిందంటే మన సెల్ ఫోన్లు టింగు 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 అనుకుంటా బ్రహ్మాండంగా మీకు ఇన్ని పైసలు పడ్డాయి అని డైరెక్ట్గా కేసీఆర్ గారి నుంచే మీకు మెసేజ్ వస్తుంది. అదేవిధంగా భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ లేదు, గుంటెడు భూమిన్న రైతైనా సరే ఆయన చనిపోతే 5 లక్షలు ఆ కుటుంబానికి వారం రోజుల లోపల ఎల్ఐసి ద్వారా ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవాళ అదే రైతు బీమాని, అదే రైతు బీమాని పెరిగి పెంచి భూమి ఉన్నా లేకపోయినా కేసీఆర్ బీమా కూడా తొందరలో తీసుకొని రాబోతా ఉన్నాం. అదేవిధంగా మా లంబాడ అన్నదమ్ములు ఉన్నారు, మీరెన్నటి నుంచో కొట్లాడుతున్నారు మా తాండాలో మా రాజ్యం ఉండాలి, పెద్ద ఊరి కింద తాండా ఉంటే తాండాల వసతులు వస్తలే అని కొట్లాడింది. ఇవాళ మీరు మీ పోరాటాన్ని మన్నించి గుర్తించి గౌరవించి దగ్గర దగ్గర ఒక్క పరిగి నియోజకవర్గంలోనే 50 పైచిలుకు తాండాలను గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్ గారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గూడాలు తాండాలు 3146 తాండాలను పంచాయతీలు చేయడమే కాకుండా 30,000 మంది గిరిజన బిడ్డలను బ్రహ్మాండంగా ఈరోజు ప్రజాప్రతినిధులు చేసింది, వార్డు మెంబర్లు ఉప సర్పంచులు సర్పంచులు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. తాండాలలో పంచాయతీలు చేయడమే కాదు, ఇవాళ 6% నుంచి రిజర్వేషన్ గిరిజనుల కోసం 10% పెంచిన నాయకుడు మన అన్న కేసీఆర్ గారు అన్న మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా పోడు భూములకు పట్టాలు ఎన్నట్టుంచో దున్నుకుంటున్నాం, మాకు పట్టాలు ఇవ్వాలి అంటే 4 లక్షల పైచిలకు ఎకరాలు. ఇవాళ 1.5 లక్షల మంది గిరిజన బిడ్డలకు పట్టాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడే ఇక్కడికి వచ్చినాక మహేష్ అన్న చెప్తున్నాడు, అన్నా తాండాలు పంచాయతీలైనాయి కానీ మా తాండా పంచాయతీ ఏదైతే అయిందో మొత్తం ప్రతి తాండాలో సేవాలాల్ భవన్ కట్టియాలన్న అని చెప్పిండు, తప్పకుండా కట్టించిచ్చే బాధ్యత మాకు. పరిగిలో ఇప్పటికే 2 ఎకరాలలో బ్రహ్మాండమైన బంజారా భవన్ కడుతున్నాడు మహేష్ అన్న, 2 ఎకరాల 2 కోట్ల రూపాయలతో కడుతున్నాడు. అట్లాగే ప్రతి తాండాలో సేవాలాల్ భవనం కట్టించే బాధ్యత మాది, ఆ బాధ్యత మేము తీసుకుంటాం. మా ఆడబిడ్డలు ఉన్నారు, మీరు ప్రతి ఊళ్ళో మహిళా సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలకు ప్రతి గ్రామంలో
మహిళా భవనం కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మండల కేంద్రాల్లో మహిళా భవనాలు, ప్రతి గ్రామంలో మహిళా భవనాలు కూడా కట్టించే బాధ్యత మాది. అదే మాదిరిగా కరెంటు మంచిగా అయింది తెలంగాణ వచ్చాక, అయిందా కాలేదా? ఇదివరకు ఎట్లుండే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంటు, ఆనాడు 2014 ముందు ఇదే కుల్కచర్లలో ఎక్కడన్నా ఏదన్నా ఒక ఊళ్ళే ఎవరన్నా పెద్ద మనిషి చచ్చిపోతే మన చుట్టపోడో మన కులపోడో మన ఊళ్ళో పెద్ద మనుషులు చచ్చిపోతే ఏంది పరిస్థితి అన్నాడు. ఆనాడు మనమే కదా ఫోన్ చేసి బతిమలాడుకున్నాం, అన్నా మా కుల పైన చచ్చిపోయిండు, మా చుట్ట పైన చచ్చిపోయిండు, మేము ఇప్పుడే అంత్యక్రియలకు పోతున్నాం, ఆడికెళ్ళి బాయి కాడికి పోయి స్నానం చేయాలి, దండం పెడతా, ఒక 20 నిమిషాలు కరెంట్ ఇయ్యన్నా అని కరెంటోళ్లను బతిమలాడుకున్న రోజులు. నిజమే అయితే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీకి సిగ్గొచ్చేలాగా గట్టిగా చప్పట్లు కొట్టి బుద్ధి చెప్పండి. ఆ రోజుల్లో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు,